తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కుప్పంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లుగా ఈ నియోజకవర్గానికి అధికార పార్టీ నేతలు ఎవరూ రాలేదని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 90% పూర్తి చేసినాం, ఇంకొక 10% పూర్తి చేస్తుంటే తాగు నీరు మనకు వచ్చేది. ఈ 2.5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయాలని అడుగుతున్నారు వైకాపా నాయకుల్ని. ఇప్పుడు వస్తున్నారు కుక్కల్లాగా మరుగుతున్నారు వీళ్ళు. వాళ్ళు అడుగుతున్నారు ఏం పిచ్చారా మీరు కుప్పంకు, ఏం చేస్తారు మీరు, ఎందుకు మీరు 100% పూర్తి చేయాలా? ఆ రోజు సొంత డబ్బులతో కుప్పం పట్టణానికి తాగునీరు పథకం చంద్రన్న ఇస్తే దాన్ని కనీసం మెయింటైన్ చేసే పరిస్థితుల్లో లేదు. ఆ పథకం కూడా మూతుకో పరిస్థితి ఈరోజు వచ్చింది. నిజంగానే చాలా చాలా బాధకరమైంది. ఏం ఎన్నికల ముందలు ఏం చెప్పినాడు జగన్ రెడ్డి, ఊరూరు ముద్దలు పెట్టినాడు. అవునా కదా, ఊరూరు ముద్దలు పెట్టినాడు, ప్రత్యేక కార్యక్రమాలు పెంచుతూ పోతాడు. అవునా కదా తల్లి, అవునా కదా. అందరూ అబ్బో పెద్ద మనుషుడికి పెన్షన్ పెంచుతాడేమో, బీమా పెంచుతాడేమో, అన్న క్యాంటీన్ పెంచుతాడేమో అనుకున్నాడు. కానీ మోసం చేశాడు తల్లి, పెంచాడు తల్లి, క్వార్టర్ బాటిల్ ధర పెంచినాడు, పెంచినాడు తల్లి, విద్యుత్ ఛార్జీలు పెంచినాడు, పెంచినాడు తల్లి, ఇంటి పన్ను పెంచినాడు, చెత్త పన్ను పెంచినాడు. ఏమా చింతపండు ధరలు పెరిగా,